తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్తున్నారు। మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన సతీమణి శోభను పరామర్శించనున్నారు। కొంతకాలంగా మోకాలి నొప్పులతో బాధపడుతున్న ఆమెకు యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు వైద్యులు। తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్తున్నారు। మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన సతీమణి శోభను పరామర్శించనున్నారు। కొంతకాలంగా మోకాలి నొప్పులతో బాధపడుతున్న ఆమెకు యశోద ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు వైద్యులు। మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు। చందు, యశోద ఆసుపత్రికి కేసీఆర్ ఎప్పుడు వస్తారు? కొంతకాలంగా మోకాలి నొప్పులతో కూడా బాధపడుతున్నారు। ఈ నేపథ్యంలో నిన్న ఆమె హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయ్యారు। అయితే ఆ వైద్య బృందం అంతా ఆమె మోకాలికి శస్త్రచికిత్స కూడా నిర్వహించినట్టుగా తెలుస్తోంది। అయితే ఆమెను చూసేందుకు సీఎం కేసీఆర్ మర్కాస్ హోటల్ యశోద ఆసుపత్రికి వెళ్ళున్నారు। అయితే గతంలోనే ఆమెకి కొన్ని కోవిడ్ తర్వాత కూడా కొన్ని సమస్యలు కూడా ఎదురైనాయి। ఆ నేపథ్యంలో ఆమె కొన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి ఎయిమ్స్ లో కూడా కొన్ని టెస్టులు కూడా చేయించుకున్నారు। ఈయన ఇలా ఇటీవల కాలంలో బాగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువ కావడంతోనే ఆమె హాస్పిటల్లో నిన్న అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది। అయితే నిన్న ప్రగతి భవన్ లోనే ఉన్నటువంటి సీఎం కేసీఆర్ రాలేక పోయారు। ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రగతి భవన్ వచ్చినటువంటి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ప్రగతి భవన్ వచ్చారు। అక్కడి నుంచి మరి కాసేపట్లో యశోద ఆసుపత్రికి వెళ్లి శోభను పరామర్శించనున్నారు। శోభ వెంట కవిత ఉన్నట్టు కూడా తెలుస్తోంది। వర్ణ, ఆపరేషన్ తర్వాత శోభ ఆరోగ్యం ఏ విధంగా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? అయితే ఇప్పటికైతే ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు। శస్త్రచికిత్స కూడా సక్సెస్ అయినట్టు కూడా వైద్యులు చెప్తున్నారు। ప్రస్తుతం ఆమె నిలకడగానే ఉంది। ఈ దగ్గరుండి కూడా కుటుంబ సభ్యులు ఆమెను చూస్తున్నట్టు తెలుస్తుంది। నిన్నటి నుంచి కూడా కేటీఆర్ కూడా ఎలాంటి ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడా కూడా పార్టిసిపేట్ చేయలేదు। నిన్నటి నుంచి కూడా ఆయన కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి పైనే ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది। మరోవైపు కేసీఆర్ కూడా మరికాసేపట్లో యశోద ఆసుపత్రికి వెళ్లి కూడా ఆమెను చూడనున్నారు సన్నా. రైట్, థ్యాంక్ యూ చందు.